బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్న ఈ దత్తపుత్రుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇదే దత్తపుత్రుణ్ణి కూడా. ఈ విషయాలను ఏనాడు కూడా తమ పత్రికల్లో కానీ తమ టీవీలలో కానీ చెప్పడం కానీ చూపని కానీ చూపడం కానీ ఈ విషయాలు గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆ ఎల్లో మీడియా, ఆ ఈనాడు రామోజీరావు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ, ఆ టీవీ ఫైవ్ కానీ, ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా మన రైతుల గురించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మోసం చేస్తే కూడా ప్రశ్నించని ఈ పెద్దోళ్ళంతా కూడా ఈరోజు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు అని అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. అసలు వ్యవసాయం గురించి రైతు గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. రైతన్నలను నేరుగా అడుగుతా ఉన్నా, వ్యవసాయానికి మనందరి ప్రభుత్వం ఏం చేసిందో, గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రతి ప్రశ్న కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూపిస్తుంది. ఆ తేడా చూపించేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికీ మధ్య నిజంగానే ఇది జరిగిందా లేదా అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రైతుకు మనందరి ప్రభుత్వం ప్రతి ఏటా 13,500 రూపాయలుగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో ఇటువంటి పథకం ఉందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇటువంటి పథకం సొంత భూమి సాగు చేసుకుంటా ఉన్న రైతన్నలతో పాటు అర్హులైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ కౌలు రైతులు అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతులకు కూడా